బాబు కోన్ రెడ్డి నన్ను ఓడిద్దాం అనుకుంటున్న మాట నిజమే కానీ నల్లగొండ ప్రజలేమో కోన్ రెడ్డిని ఓడబడదాం అని చెప్పి శబదాలు చేస్తారు. అది వాస్తవమే. కోన్ రెడ్డి లేడు. కోన్ రెడ్డి వాళ్ళకి ఇంకో ఆయనకి అందరికి నిజమే జిల్లాలో జయశ్రెడ్డి శత్రువు అన్న సందేహం లేదు. కానీ వీళ్ళు మాత్రం ప్రజలకు శత్రువులు, వీళ్ళు ప్రజలకు ద్రోహులు, పార్టీకి ద్రోహులు. ఎందుకంటే పార్టీలో ఉండి ఇతర పార్టీలకు ఓటేయమని చెప్పిన దొంగలు వీళ్ళు. తమ్ముడిని బీజేపీలోకి పంపించి ఈయన కాంగ్రెస్ లో ఉండి కోవర్ట్ పనిచేసి కాంగ్రెస్ కార్యకర్తల్ని నాయకుల్ని బీజేపీకి ఓటేయమని చెప్పిన వాడు. ఆ రోజు తమ్ముడు గెలిస్తే ఈయన కూడా బీజేపీలో పోదామని చెప్పి బట్టలు చదువుకొని పెట్టుకున్నాడు అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పాను. ఇవాళ అది ఓడిపోయింది కాబట్టి అన్నను అండబెట్టుకొని మళ్ళీ తమ్ముడిలోకి వచ్చాను. వీళ్ళకు కేవలం పదవులు కావాలి, ఒకటే జరుగుతుంది రేపు. దబ్బుకున్న పొరపాట్ల కాంగ్రెస్ ఓటేస్తే ప్రజల ధనం వీళ్ళ జేబుల్లోకి పోతుంది, బీఆర్ఎస్కి ఓటేస్తే ఆ డబ్బులు ప్రజలకు చేరుతుంది. ఇది స్పష్టంగా ఈ 15 అనుభవం అంతకుముందు 30 అనుభవం అని చెప్పింది. ఈ దొంగలు మమ్మల్ని ఏదో ఓడిస్తామని ఇది అని అదని పక్కన ప్రజలు ఎవరిని గెలిపించాలనో ఎవరిని ఓడించాలనో ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పటికీ ప్రజలందరూ కూడా నిర్ణయించుకునే ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కృష్ణలో కలపడం ఖాయం.